చెప్పండి, నేను ఎందుకు వచ్చాను చెప్పాలి కదా. నేను అరెస్ట్ చేసుకోండి, దౌర్జన్యం కదా అది, ఫండమెంటల్ రైట్ లేదా నాకు కలెక్టర్ కలవడానికి. ఏంది ఈ దేశంలో ఏమైంది? నేనే హత్యపోతున్నానా? 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా, ప్రతిపక్ష నాయకుడిని. ఏం తమాషాలు అడుగుతున్నారు మీరు? నన్ను ఎందుకు డిటైల్ చేసి చెప్పండి. నువ్వు పర్మిషన్ లేదు, నేను ఎస్పీ తిరిగిపోతాను. కాదండి, ఎవరు నువ్వు పిలిపించారు నన్ను? నేను ఇక్కడే కూర్చుంటాను. అవసరం మీరు కనుక్కోండి, అందాక ఇక్కడే కూర్చో. నా దగ్గర కూర్చోండి, మీరు ఎంత తొందరగా కనుక్కోడతారు కూడా నా దగ్గర. నాకు నేనే పెద్దవాడు కదా, అందుకే కదా అక్కడ క్వశ్చన్ పెట్టాను. నేను పెద్దవాడు అంటారు, నాకు అవసరం లేదు, చెప్పండి. కూర్చోండి ఎస్పీ. కలెక్టర్ ఎప్పుడు ఇస్తారు టైం కొరకు? అంతా ఇక్కడే కూర్చుంటాను. ఇక్కడే కూర్చుంటానే ఉంటుంది, బయట కూర్చోబెడతారు. పర్మిషన్ కదా, అలో చేయమంటారు పర్మిషన్ ఎందుకు మీరు? నేను ఎస్పీ తిరగాలంటే మీకు పర్మిషన్ నాకు కదా. మీరు కావాలి వెనకాల ఫాలో కాదు. నేను ఎక్కడ బయట పోతాను? ఎస్పీ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి. నేను వెళ్తాను, మీరు నా వెనకాల ఫాలో కాదు. నేను ఎక్కడ పోను? నా దొరికొద్దండి, నా దొరికింది. నేను అంత గొప్ప వ్యక్తి కాదు, నేను ఎక్కడికి వెళ్తానండి? నేను ఎందుకు తీరుతుంది? నా దొరికి, నా దొరికింది. నాకు ఆనర్ వద్దండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. దట్ ఈస్ ఆనర్, దానికోసం నా పోరాటం. నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు? నాకెందుకు రెస్పెక్ట్? బాగానే ఇచ్చారు కదా, బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు. మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టి నన్ను రెస్పెక్ట్ చేశారు కదా. ఇక్కడ నేను బయట పో కలెక్టర్ని ఎస్పీని కలుస్తానంటే ఇప్పుడు ఏడు కూర్చోవాలి మీరని చెప్పి రెస్పెక్ట్ చెంది అక్కడ ఏం కావాలి బంద్ తీసుకెళ్ళి. నా దొరికింది కదండి, కొద్దు నేను అంత గొప్ప కదా. నేను అడిగి ఆయన ఆఫీస్ కదా, నా దొరికి గొప్పండి. ఇక్కడికి వెళ్ళి ప్రపంచానికి తెలియని ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.